श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चानलकु स्वागतम। शनिदेवुडु 30 संवत्सराल तर्वात एप्रिल 29व तेदी 2022న స్వక్షేత్రం కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు। దీని ఫలితంగా 12 రాశుల వారికి ప్రభావాలు అనేవి ఉంటాయి। ముఖ్యంగా ఈ 5 రాశుల జాతకులు మాత్రం శనిదేవుని అనుగ్రహం కృపా కటాక్షాల వలన అదృష్టవంతులు కోటీశ్వరులు కాబోతున్నారు। ज्योतिष शास्त्रम प्रकारं गोचारं लोनी ग्रहालु स्थानालु मारडं चाला मुख्यमैनदिगा परिगणिस्तू उंटारु। एंदुकंटे दानि योक्क प्रभावं प्रति ओक्करिपैना एंतो प्रभावितं अनेदि चूपुतू उंटुंदि। गोचारंलो 9 ग्रहालु समयं लेकुंडा तम स्थानानि मार्चुकुंटू उंटायि। इक ई ग्रहाल्लो मुख्यंगा शनि ग्रहं राशि मार्पु एंतो मुख्यमैनदिगा भाविस्तारु। ఇక ఈ 5 రాశుల జాతకులు వారి జీవితాలపై తీవ్రమైన అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది। గోచారంలో శని దేవుని గమనం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది। శని గ్రహం ఒక్కొక్క రాశిలో సుమారుగా 2.5 సంవత్సరాల పాటు స్థితిని పొంది ఉంటాడు। ఈ విధంగా శని దేవుడు 12 రాశులను సంచరించడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది। ఇక శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలోకి ఏప్రిల్ 29న ప్రవేశించబోతున్నాడు। దీని ఫలితంగా ఈ 5 రాశుల జాతకులకు అదృష్టవంతులు కాబోతున్నారు। ఇక ఈ 5 రాశుల జాతకుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది। 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు కుంభ రాశిలో స్వక్షేత్రంలో ప్రవేశించడం వలన శనిగ్రహం యొక్క అనుగ్రహం ఈ 5 రాశుల వారికి చాలా బాగా ఉండబోతుంది। ఎందుకంటే వారి యొక్క దిశలను మార్చే శక్తి ఆ శని భగవానునికి ఉంటుంది। ఇక ఆ శని దేవుడు అనేసరికి చాలా మంది చాలా వరకు భయపడుతూ ఉంటారు। కానీ ఆ శని భగవానుని అనుగ్రహం కృపా కటాక్షాలు మన మీద ఉంటే గనక ఖచ్చితంగా వారి జీవితాలు ఎంతో ఉన్నతమైన స్థానాలకు శిఖరాలకు వెళ్తాయనే విషయాలు ఈ 5 రాశుల వారికి త్వరలో తెలియబోతుంది। ఇక శని దేవుని అనుగ్రహం వలన అదృష్టం పట్టబోయేటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి। కృతిక 2-3-4 పాదాలు రోహిణి, 4 పాదాలు మృగశిర, 1-2 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి। ఈ రాశి వారికి శని భగవానుని రాశి మార్పు వలన చాలా శుభప్రదంగా ఉండబోతుంది। ఇది వరకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మొదలవుతాయి। వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మిశ్రమ ఫలించి ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు। ఉద్యోగాలు లేని వారికి కోరుకునే ఉద్యోగాలు వెతుకుంటూ వస్తాయి। ఇక ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అవి వారి పై అధికారుల ప్రశంసలు పొందుతారు। అలాగే శాలరీలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి। ఇక వ్యాపారులకు పెద్ద పెద్ద ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు। ధనలాభం అధికంగా ఉంటుంది। ఎందుకంటే ఆ శని భగవాను రాశి మారి కుంభరాశిలో ప్రవేశించడం వలన ఈ కుంభరాశి వారికి వృషభరాశి అనేది 10వ స్థానం అవుతుంది। 10 అంటే పనులు, కర్మలు, అలాగే లాభాలు, ధనాదాయం। ఇది వరకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు పూర్తి చేస్తారు। అలాగే 4 వైపు నుండి ధనాదాయం ఉంటుంది। కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటారు, సంఘంలో పేరు ప్రదర్శనలు। తదుపరి సింహరాశి, మక 1వ పాదం, పుబ్బ 1వ పాదం, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి చెందుతాయి। ఈ రాశి వారికి శనిదేవుడు కుంభరాశిలో రాశి మార్పు వలన ఈ సింహరాశి వారి జీవితం బంగారు రోజులు, గోల్డెన్ డేస్ వస్తాయని చెప్పవచ్చు। వృత్తి ఉద్యోగాలకు వారు చేసేటటువంటి కార్యాలయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయి। ఇంట్లో బంధువుల్లో, స్నేహితుల్లో, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి। వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ధనాదాయం లాభదాయకంగా ఉండబోతుంది। మీరు ఊహించని దానికంటే కూడా అధికంగా ఆదాయం లభిస్తుంది। మీరు డబ్బును కూడా పొదుపు చేస్తారు। విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు। ఇక వృత్తి ఉద్యోగాలు వ్యాపారం చేసే వారికి ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు। మంచి సమయం మొదలయ్యింది, ఈ సమయాన్ని ఒడిసి పట్టుకొని వినియోగించుకోవాలి। ఎందుకంటే ఈ సమయం పెద్ద ప్రయోజనాలు ఇవ్వబోతుంది। ఇక మీరు పట్టిందల్లా బంగారం ఉండబోతుంది। తదుపరి తులారాశి, చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి వారికి చెందుతాయి।
राशि వారికి శనిదేవుడు కుంభరాశిలో సక్షత్రంలో రాశి మరణం వలన అద్భుతమైన ఫలితాలు వీరికి చేకూరుతాయి. ధనం లాభదాయకంగా ఉండబోతుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది మంచి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. కోర్టులో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. గృహం, వాహనం, బంగారం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో బంధువులలో, స్నేహితుల్లో, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వస్తాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. అధిక లాభాలను పొందుతారు. ఇక తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశి వారికి చెందుతాయి. ఈ మకర రాశి జాతకులకు శనిదేవుని తన జన్మరాశిలో రాశి మరణం వలన ఈ రాశి జాతకులకు అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకంటే వీరికి కుంభరాశి ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయం అంటే కమ్యూనికేషన్, ధనలాభం. ఇక ఈ రాశి జాతకులకు గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవ్వబోతుంది. నిరుద్యోగులకు మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అందుతాయి. శాలరీలు పెరుగుతాయి. వ్యాపారులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది. వారి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. విదేశాల్లో ఉన్న వారికి వృత్తి వ్యాపారులకు కూడా అధిక ధనాదాయం ఉంటుంది. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది. ఇక తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభేషం 4 పాదాలు, పూర్వభద్ర 1-3 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి శని భగవానుడు. తన స్వక్షేత్రంలోనే శని భగవానుడు కుంభరాశిలో స్థితిని పొందబోతున్నాడు. ఇక ఈ కారణం చేత ఆ శని భగవాన్ కృప వలన వీరు చేసేటటువంటి పనుల్లో లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలపై అధికారుల ప్రశంసలు పొందుతారు. శాలరీ పెరుగుతాయి. ఇక శని భగవాన్ కృప వలన, అనుగ్రహం వలన కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వీరిని అదృష్టం వరిస్తుంది. వృత్తి ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన లాభాలను పొందుతారు. అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.